राष्ट्र में विद्यार्थुक उज्वल भविष्य लक्ष्य राष्ट्र मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी पनी गूडूर एमएलए डॉक्टर वरप्रसाद राव मुख्यमंत्री पुट्टिन रोजुन पुरस्कारी तिरुमति जिला कोट मंडल गोविंदपल्ली ग्राम जिला परिषत् उन्नत पाठशाला एनदव तरगति चवत याबई मंद विद्यार्थुक उपाध्याय को टाब पंपणी क्रम పాఠశాలకు విచ్చేసిన ఎమ్మెల్యే వరప్రసాద్ రావును పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గిరి ఉపాధ్యాయ సిబ్బంది సమక్షంలో సాల్వాలతో సత్కరించారు. సందర్భంగా ఎమ్మెల్యే విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే క్రమంలో భాగంగా పాఠశాలను నాడు నేడు కార్యక్రమముల ద్వారా ఎంతో ఆహ్లాదంగా తీర్చిదిద్దుతుందని చెప్పారు. విద్యార్థులు బాగా చదువుకుంటూ ప్రభుత్వ పాఠశాలకు గుర్తింపును తీసుకురావాలని సందర్భంగా ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీఓ భవాని సర్పంచ్ తిరుపాలయ్య మాజీ జెడ్పీటీసీ సభ్యులు ఉపల ప్రసాద్ గౌడ్ చెంగల్ రాయలు మరియు నర్మల రమణయ్య షేక్ ముబీన్ బాషా తదితరులు పాల్గొన్నారు. నేను నేర్చుకోవాల్సి పెద్ద పని లేదు. నన్ను మీతో రాజకీయం మాట్లాడటం ఎందుకో తెలుసా? నేను ఒక్క కేవలం ఆ ఇంగ్లీష్ మీడియం వలన విద్య వలన నేను నా జీవితం బాగుండను కాకుండా నా తల్లిదండ్రులు నా అన్నదమ్ములు వాళ్ళ బిడ్డలు బిడ్డలు నా గ్రామము చుట్టుపక్కల మరో 20 గ్రామాలు ఆ తర్వాత ఒక ఐఏఎస్ అయిన తర్వాత మరలా కొన్ని లక్షల మందికి సేవ చేసే భాగ్యం ఆ తర్వాత మళ్ళా ఎంపీ అయ్యే భాగ్యం అందుకే ఐఏఎస్ ఉండవల్ల నాకు ఎంపీ ఈజీగా దొరికింది ఆ మళ్ళా ఎమ్మెల్యే అంటే చక్క సేవ చేసుకోవడం తర్వాత నా బిడ్డలు కూడా బాగా చదువుకున్నారు మళ్ళీ వాళ్ళ బిడ్డలు బాగా చదువుకున్నారు చూడండి ఒక్క మనిషి చదువుకోవడం వలన ఎంతమంది ఇన్ని తరాలు పోతున్నాయో అంటే చిన్న తరహా కాదు ఏనాడో మనం బ్రతకట్లేదు అంటూ లేదు మనం ఏదో అలా ఒకే కొంతమంది అలా కానీ ఇప్పటి వరకు ప్రైవేట్ స్కూల్లో ఉండి మన అంటే నువ్వు అడుగుతావు అది సమాధానం చెప్పింది అది ఇట్రాక్టివ్ అంటారు అది కూడా చక్కగా టాబ్లెట్ రూపంలో అంటే చిన్న కంప్యూటర్ రూపంలో మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అంతా కలిపి వేల 740 మొత్తం 8 స్టాండర్డ్ కి అలాగే ఉపాధ్యాయులకు ఇస్తున్నారు ఎందుకు 8వ తరగతి మాత్రమే ఉంటుంది మళ్ళా 10 ఉంటుంది 10వ తరగతి వచ్చేటప్పటికి అప్పుడు రాష్ట్ర స్థాయిలో పరీక్ష ఆ తర్వాత ఇంటర్మీడియట్ ఆ తర్వాత డిగ్రీ ఆ తర్వాత పైకి 18740 చక్కని కంప్యూటర్లు Samsung కంప్యూటర్లు అది ఇస్తూ దాని విలువ చూస్తే 1,466 కోట్లు ఇస్తున్నారు టీచర్స్ కూడా ఎందుకంటే వాళ్ళు నేర్చుకుని మనం చెప్పాలో వారికి కూడా ఇస్తున్నారు తర్వాత రేపు మళ్ళీ ఇంగ్లీష్ మీడియం వస్తుంది నా బిడ్డను సిబిఎస్ఈలో ఇప్పుడు నా కూతురు తమిళనాడులో స్టేట్ ఫస్ట్ వచ్చింది తమిళనాడులో ఒక రాష్ట్రానికి స్టేట్ ఫస్ట్ రావడం అంటే ఎంత కష్టం అవుతుందో మీరే చెప్పండి స్కూల్లో రావడమే కష్టం మన ఒక రాష్ట్రం రావ మన ఒక మండలం రావడం కష్టం మరి అక్కడ వచ్చిందంటే అదేంటి నేను సిబిఎస్ సిలబస్లో పెట్టాను కంప్యూటర్ ఎలాగో నేను ఐఏఎస్ ఆఫీసర్ కంప్యూటర్ ఉంది స్కూల్ కూడా మంచి ఒక విధానంలో ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క విద్యా విధానాన్ని మార్పు చేస్తూ వస్తున్నారు గత పాలకులు చెప్తున్నారు మేమేదో చేశామని వాళ్ళు ఏమి చేసింది లేదు ఈ రోజు నాడు నేడు అనే కార్యక్రమంతో ప్రతి ఒక్క స్కూల్స్ కూడా కార్పొరేట్ స్కూల్స్ కంటే కూడా దీటుగా ఈ రోజు మనం కూడా ఎవరైనా నా బిడ్డల్ని అనవసరంగా కార్పొరేట్ స్కూల్లో చదివించాము ఈ స్కూల్లో చదివిస్తే బాగుంటుంది అనేటువంటి థాట్ అనేటువంటి విధానాన్ని ప్రతి తల్లిదండ్రుల్లో వచ్చే విధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తేవటం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ రోజు 8వ క్లాస్ వాళ్ళందరూ కూడా ట్యాబ్స్ ఇవ్వడానికి మన యొక్క రాష్ట్రంలో ప్రతి ఒక్క హై స్కూల్స్ విద్యార్థులందరూ కూడా ఈరోజు అందిస్తున్నారు. దాంట్లో భాగంగా మన ప్రీతమ ఎమ్మెల్యే గారు మన యొక్క గ్రామానికి రావటం దాంట్లో ఇక్కడ ఉన్నటువంటి 8 క్లాస్ స్టూడెంట్స్ అందరూ కూడా ట్యాబ్స్ ఇచ్చి రేపు మీ అందరి యొక్క విద్యా విధానంలో సమూలమైన మార్పు తీసుకురావడానికి మన ప్రీతమ ఎమ్మెల్యే గారు కూడా కృషి చేస్తున్నారు. ఆయన వయసు చాలా పెద్దైనా కానీ ఆయన మనసు కానీ ఆయన యొక్క ఫిజికల్ బాడీ లాంగ్వేజ్ చాలా యువతతో పోటీ పడేటువంటి విధానంగా పనిచేస్తూ మన యొక్క మంచి విధానంగా ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారికి మీ అందరూ కూడా స్ఫూర్తిదాయక మనందరూ కూడా స్ఫూర్తిదాయక ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తిదాయకంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ యొక్క అవకాశం చూడండి మన ప్రీతమ ఎమ్మెల్యే గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటే గారికి ఇంగ్లీష్ మీడియం వల్ల ఆయన పని చెప్తారు మీకు ఐఏఎస్ దాకా వచ్చారు పెద్ద కలెక్టర్
తమిళనాడుకి ఎంతో గొప్ప పేరు దానికి అలాంటి వ్యక్తి చదువల్లే పైకి వచ్చిన గొప్ప వ్యక్తి అందువల్ల అమ్మా మీరందరూ కూడా జగనన్న ఇచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకొని చక్కగా చదువుకోండి సరేనా ఇంకొక విషయం ఇంతకు ముందు స్కూల్లో చూస్తుంటే ఏదో ఉండేది ఇప్పుడు జగనన్న నాడు నేడు అని చెప్పి బడ్జెట్లో ప్రధాన ఇదిగా వైద్య రంగం విద్యా రంగం మీద దృష్టి పెడుతూ మిమ్మల్ని అందరిని బాగా చేయాలని చెప్పి ఎంతో కృషి చేస్తున్నారు దాని తగ్గట్టుగా బిడ్డలు మీరందరూ కూడా బాగా చదివి జగన్మామ పేరు తీసుకొస్తారమ్మా చెప్తారా జై జగన్మామ జై జగన్మామ జై జగన్మామ నాకు ఇంత చక్కటి అవకాశం